శరదీందు సమాకారే పరబ్రహ్మ వాసరా పీఠ నిలయే సరస్వతి నమోస్తే అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ రాళ్ళపల్లి రవికుమార్ ఈ వారం నవగ్రహాలు ద్వాదశ రాశుల్లో ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకుందాం ముందుగా రవి తులారాశిలో ఉన్నారు అలాగే బుధుడు తులారాశిలో ఉన్నారు శుక్రుడు నీచలో ఉన్నాడు అలాగే రాహు వృషభంలో ఉన్నాడు అలాగే వృశ్చికంలో కేతు ఉన్నాడు గురువు స్వస్థానమైన ధనస్సులో ఉన్నాడు శని స్వస్థానమైన మకరంలో ఉన్నాడు కుజుడు మీనంలో ఉన్నాడు ఈ వారం అంటే ట్వంటీ ఫిఫ్త్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ నుంచి థర్టీ ఫస్ట్ అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ వరకు ఈ వారం ద్వాదశ రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ముందుగా వారు ఈ రాశివారికి గురువు శని బలం విపరీతంగా ఉంది కాబట్టి నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది అలాగే అవివాహితులకు వివాహం అవుతుంది అలాగే సంతానం లేని వారికి సంతానం కలిగేందుకు అవకాశాలు ఉన్నాయి అలాగే వీరు ఎప్పటి నుంచో అనుకుంటున్నారు ఒక స్థలం కానీ ఇల్లు కానీ పొలం కానీ కొనాలని గట్టిగా ప్రయత్నిస్తే వారు ఇల్లు కానీ స్థలం కానీ పొలం కానీ కొనేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు అలాగే వాహనం లేదా బంగారం కూడా ఈ వారం కొనేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రమోషన్స్ వచ్చేందుకు అవకాశాలు ఉన్నాయి అలాగే మంచి నేమ్ అండ్ ఫేమ్ అలాగే బాస్ నుంచి వాళ్ళు మంచి మన్ననలు పొందుతారని చెప్పుకోవచ్చు అలాగే ఇంట్లో పెద్దవాళ్ళు చిన్నపిల్లల ఆరోగ్యం కూడా చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు అలాగే ధనానికి ఇబ్బంది ఏమి ఉండదు అలాగే బాకీలన్నీ వసూలు అవుతాయి కాబట్టి మేషరాశివారు అంటే విద్యార్థులు ఉద్యోగస్తులు రాజకీయ నాయకులు క్రీడాకారులు అలాగే మనకి వ్యాపారస్తులు కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేసుకోవాలన్నా కూడా ఖచ్చితంగా ఈ వారం చేసుకోవడం చాలా ఉత్తమంగా ఉంటుందని చెప్పుకోవచ్చు అలాగే మీడియా రంగం పత్రికా రంగం టీవీ రంగం యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు వీళ్ళందరూ కూడా అత్యద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు అది కాకుండా ఒక మంచి మాట మీకు ఊరట లభిస్తుంది అలాగే విందు వినోదాల్లో పాల్గొంటారు బంధువులతో ఇల్లు కళకళలాడుతుంది ఒక గురువు గారిని దర్శిస్తారు అలాగే తీర్థయాత్రలు కూడా చేసేందుకు అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు ఇక రెండవది వృషభ రాశి ఈ రాశి వారికి మిశ్రమంగా ఉందని చెప్పుకోవచ్చు ఎందుకంటే అష్టమ స్థానంలో గురువు అలాగే రాశిలోనే రాహు ఉండడం చేత వీరికి స్ట్రెస్ స్ట్రెయిన్ మానసిక ఆందోళన విపరీతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు ధైర్యం కోల్పోతూ ఉంటారు ఇంట్లో పెద్దవాళ్ళు లేదా చిన్నపిల్లలు ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి అలాగే వృషభరాశి వారికి అదృష్టకారకుడైన శని మకరంలో భాగ్యస్థానంలో ఉన్నాడు కాబట్టి స్వస్థానంలో వీరికి ఎనీహౌ మిశ్రమంగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే రాహుకేతుల బలం తక్కువగా ఉంది గురువు స్వస్థానమైన అష్టమ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఎప్పుడైతే ఆరు ఎనిమిది పన్నెండు స్థానాల్లో గ్రహాలు ఉంటాయో వాళ్ళు స్వస్థానమైనా వచ్చైనా సరే వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ రిజల్ట్ ఇస్తారనమాట కాబట్టి గురుబలం అనేది తక్కువగానే ఉందని చెప్పుకోవచ్చు కాబట్టి ఈ రాశి వారికి ఈ వారం రోజులు బాగుండాలంటే కనుక వెంకటేశ్వర స్వామిని ఎక్కువగా ఆరాధిస్తే చాలా మంచిది అలాగే ప్రముఖమైన పనులు ఇంపార్టెంట్ పనులకు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మటుకు గ్రీన్ కలర్ డ్రెస్ వేసుకుంటే అన్ని విధాలా మంచి చేకూరుతుంది ఇక మిథున్ రాశివారు ఈ రాశివారికి రాహుకేతుల బలం బాగుంది అలాగే గురుబలం కూడా చాలా బాగుంది కాబట్టి విద్యార్థులకి సువర్ణ అవకాశం అని చెప్పుకోవచ్చు అలాగే రాజకీయ నాయకులకి క్రీడాకారులకి అలాగే వ్యాపారస్తులకు కూడా బాగుంటుందని చెప్పుకోవచ్చు అలాగే అష్టమ స్థానంలో మటుకు శని ఉండడం చేత స్థానచలన ఉంటుందండి ఇల్లు మారడం లేదంటే ఉద్యోగ మార్పు లేదంటే ప్రమోషన్ వచ్చి ట్రాన్స్ఫర్ అయ్యి వేరే ఊరికి వెళ్లేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇది కాకుండా గురుబలం చాలా ఎక్కువగా ఉంది కాబట్టి నిరుద్యోగులకు ఉద్యోగం ఆల్రెడీ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రమోషన్స్ వచ్చేందుకు అవకాశాలు ఉన్నాయి అలాగే మంచి నేమ్ అండ్ ఫేమ్ వస్తుంది అలాగే వెహికల్ లేదంటే బంగారం కూడా కొనేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే సంతానం లేని వారికి సంతానం కలిగేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇది కాకుండా వీరికి అష్టమశని ఎఫెక్ట్ ఎక్కువగా ఉందని అనిపిస్తే మటుకు వీలైతే ఒక శనివారం రోజున రక్తదానం చేస్తే చాలా మంచిది ఇంకా ఉధృతంగా ఉంటే మటుకు ఖచ్చితంగా శనికి పంతొమ్మిది వేల సార్లు జపం చేయించి నువ్వులు రెండు వందల గ్రాములు దానం ఇస్తే దోషం మొత్తం తొలగిపోతుంది అలాగే వీరు అమ్మవారిని ఎక్కువగా ఆరాధిస్తే చాలా మంచిది మిథున రాసివారు అలాగే వీలైతే ప్రముఖమైన పనులకు ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు మటుకు బ్లూ కలర్ డ్రెస్ వేసుకుంటే మీకు అన్ని విధాలా మంచి చేకూరుతుంది ఇక కర్కాటక రాసేవారు ఈ రాశి వారికి మిశ్రమంగా ఉందని చెప్పుకోవచ్చు ఎందుకంటే గురుబలం శని బలం రెండు లేవు అలాగే రాహుకేతుల బలం అటుకు బాగుంది అంటే అటు ప్రాఫిట్ లేదు అటు లాస్ లేదు అంటే మధ్యస్థంగా ఉంది మీడియంగా ఉందని చెప్పుకోవచ్చు మిశ్రమంగా కాబట్టి వీరు కొత్త పనులు ఏం స్టార్ట్ చేయకుండా ఉండడం మంచిది ఎందుకంటే ఇప్పుడు దైవ బలం దైవానుగ్రహం అంత పరిపూర్ణంగా లేదు కాబట్టి విద్యార్థులు కూడా బాగా కష్టపడాలి ఇంట్లో గృహిణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది అలాగే ఇంట్లో చిన్నపిల్లలు పెద్దవాళ్ళ ఆరోగ్య విషయం కూడా జాగ్రత్త వహించాలని చెప్పుకోవాలి అలాగే అదృష్టకారుడైన కుజుడుమాడుకు భాగ్యస్థానంలో బాగానే ఉన్నాడు కాబట్టి చిన్న చిన్న పనులన్నీ జరుగుతూ ఉంటాయి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది కొత్త అప్పులు చేయాల్సి ఉంటుంది అప్పుల వాళ్ళ బెడద తప్పదు బాకీలు వసూలు అవ్వడానికి కష్టతరం వీరికి వారం రోజులు చాలా బాగుండాలంటే కనుక శివుణ్ణి ఎక్కువగా ఆరాధిస్తే చాలా మంచిది అలాగే ప్రముఖమైన పనులు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మటుకు వైట్ కలర్ డ్రెస్ వేసుకుంటే అన్ని విధాలు మంచి చేకూరుతుంది ఇక వారు ఈ రాశి వారికి అత్యద్భుతంగా ఉంటుందని చెప్పవచ్చు ఎందుకంటే రాహు కేతు గురు శని కూడా నాలుగు గ్రహాలు మెయిన్ ప్రముఖ గ్రహాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా మంచి స్థానాల్లో ఉన్నాయి మెయిన్ గురు స్వస్థానం శని స్వస్థానంలో ఉన్నారు కాబట్టి నిరుద్యోగులకు ఉద్యోగం అవివాహితులకి వివాహం సంతానం లేని వారికి సంతానం అలాగే ఆరోగ్యం చాలా బాగుండడం అలాగే ఇంట్లో పెద్దవాళ్ళు చిన్న ఆరోగ్యం కూడా చాలా బాగుండడం గృహిణులు కూడా చాలా బాగుంటారు వాళ్ళకి ఒత్తిడి కూడా పని ఒత్తిడి అవన్నీ కూడా బాగా తగ్గుతాయి అలాగే ఎప్పటి నుంచి అనుకున్న పనులన్నీ కూడా నెరవేరుతాయి అలాగే వీరు ఆరోగ్యం కూడా చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు అలాగే స్పెక్యులేషన్స్ కలిసి వస్తాయి బాకీలు వసూలు అవుతాయి కొత్త అప్పులు చేయక్కర్లేదు షూరిటీస్ పెట్టినా నష్టం లేదు ఈ వారం రోజులు అలాగే తీర్థయాత్రలు చేసేందుకు అవకాశం ఎక్కువగా ఉంది వెహికల్ లేదా బంగారం కొనేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు అలాగే క్రీడాకారులు రాజకీయ నాయకులు విద్యార్థులు ఉద్యోగస్తులు అలాగే టీవీ పత్రిక మీడియా రంగం వారు వీరందరూ కూడా అత్యద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు సింహరాశి ఎవరిదైతే అవుతుందో మీరు ఇంకా చాలా బాగుంటుంది బాగుండాలనుకుంటే కనుక దత్తాత్రేయ స్వామిని ఎక్కువగా పూజిస్తే అన్ని విధాలా మంచి చేకూరుతుంది ఇక కన్యా రాశి వారు ఈ రాశి వారికి రాహు కేతుల బలం పరిపూర్ణంగా ఉందండి గురువు శని బలం కూడా బాగానే ఉందని చెప్పుకోవచ్చు ఎందుకంటే చతుర్థ పంచమంలో ఉన్నారు గురువు శని అవి రెండు కూడా స్వస్థానాలు అయ్యాయి కాబట్టి వాళ్ళ యొక్క బలాలు బాగానే ఉంటాయని చెప్పుకోవచ్చు కానీ వీళ్ళు ఎప్పటి నుంచో అనుకుంటున్నారు ఒక స్థలం కానీ ఇల్లు కానీ కానీ కొనాలని ఖచ్చితంగా గట్టి ప్రయత్నం చేస్తే కనుక స్థలం కానీ ఇల్లు కానీ పొలం కానీ కొనేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ధైర్యం ఎక్కువగా ఉంటుంది అలాగే ఆంజనేయ స్వామిని కనుక ఎక్కువగా ఆరాధిస్తే ఈ రాశి వారికి చాలా మంచి చేకూరుతుందని చెప్పవచ్చు అలాగే ప్రముఖమైన పనులు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మటుకు గ్రీన్ కలర్ డ్రెస్ వేసుకుంటే మీకు విధాలు మంచి చేకూరుతుంది ఇక తులారాశివారు ఈ రాశి వారికి గురువు తృతీయంలో ఉన్నారు ద్వితీయంలో కేతు అష్టమంలో రాహు ఉన్నారు కాబట్టి సో వెహికల్ డ్రైవింగ్ చాలా జాగ్రత్తగా చేయాలండి అంటే యాక్సిడెంట్స్ జరిగేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పచ్చు అంటే మనకు జరిగినా జరగకపోయినా మన వెహికల్కైనా జరగచ్చు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పుకోవచ్చు సాధారణంగా మాట కూడా నిదానంగా ఉంటే మంచిది అంటే ద్వితీయ స్థానం వాక్స్థానం అంటారు సో వాక్స్థానంలో కేతు ఉన్నారు కాబట్టి మాట జారకుండా ఉంటే ఉత్తమం అలాగే చిన్న చిన్న గొడవలు కూడా జరిగేందుకు అవకాశాలు ఉన్నాయి ఇంట్లో ఇంట్లో పెద్దవాళ్ళు చిన్నపిల్లల ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్త వహించాలని చెప్పుకోవచ్చు అది కాకుండా ఒక గోల్డ్ ఐటెం కొనేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు వారం రోజుల్లో అలాగే స్థానచలనం అండి అంటే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి కొత్త జాబ్ వచ్చి ఇల్లు మారడం లేదంటే మొత్తం ఊరు మారడం లేదంటే జాబ్లో ట్రాన్స్ఫర్ వచ్చినా ఇల్లు కానీ లేదంటే ఊరు కానీ మారేందుకు అవకాశాలు ఉన్నాయి లేదంటే జాబ్ మానేసి కొత్త జాబ్లో కూడా జాయిన్ అయ్యేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ ఉధృతం ఎక్కువగా ఉంది కాబట్టి అర్ధాష్టం శనిది వీలైతే కనుక శనికి పంతొమ్మిది వేల సార్లు జపం చేయించి రెండు వందల గ్రాములు నల్ల దానం ఇస్తే చాలా మంచిది అలాగే ఆంజనేయ స్వామిని ఎక్కువగా ఆరాధించాలి ఇది కాకుండా వీలైతే కనుక రక్తదానం ఒక శనివారం రోజున చేస్తే కనుక దోషం మొత్తం తొలగిపోద్ది అని చెప్పుకోవచ్చు ఇక వృశ్చికి రాశివారు ఈ రాశి వారికి గురువు శని బలం పరిపూర్ణంగా ఉంది కాబట్టి అవివాహితులకు వివాహం సంతానం లేని వారి సంతానం నిరుద్యోగులకు ఉద్యోగం రావడం ఉద్యోగస్తులు ఎవరైనా గట్టిగా ప్రయత్నిస్తే కనుక ప్రమోషన్స్ వచ్చేందుకు ఉన్నాయి కొత్త వ్యాపారం స్టార్ట్ చేసుకుంటే చాలా మంచిది ఆల్రెడీ వ్యాపారస్తులు విపరీతంగా లాభాలు చేకూరుతాయని చెప్పుకోవచ్చు అలాగే బాకీలు వసూలు అవుతాయి కొత్త అప్పులు చేయాల్సిన అవసరం ఉండదు అలాగే రాశిలో కేతు ఉండడం చేత విపరీతమైన స్ట్రెస్ స్ట్రెయిన్ మానసిక ఆందోళన ఒడిదుడుకులు భయం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి వృశ్చిక రాశి వారు స్వామిని ఎక్కువగా ఆరాధిస్తే వారం రోజులు చాలా మంచి చేకూరుతుంది అలాగే ప్రముఖమైన పనులు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మటుకు ఇంపార్టెంట్ పనులకు వెళ్ళినప్పుడు మటుకు క్రీమ్ కలర్ డ్రెస్ వేసుకుంటే మీకు అన్ని విధాల మంచి చేకూరుతుంది ఇక ధనసు వారు ఈ రాశి వారికి రాహుకేతు బలం బాగుంది అలాగే రాశిలో గురువు ఉన్నాడు కాబట్టి దయబలం కూడా బాగానే ఉన్నట్టు కానీ ఏలునాడుసిన ఎఫెక్ట్ లాస్ట్లో ఉంది కాబట్టి కొంచెం ఎఫెక్ట్ చూపిస్తూ ఉండొచ్చు కాబట్టి మీరు కూడా మాట జాగ్రత్తగా మాట్లాడితే బాగుంటుంది అలాగే మౌనంగా ఉండడం ఉత్తమం ఈ వారం రోజులు మీరు కూడా మిశ్రమంగా ఉంటుందని చెప్పుకోవచ్చు ధనసు రాశి వరకు ఎందుకంటే కనుక మెయిన్ గురుబలం అనేది తక్కువగా ఉంది రాశిలో ఉన్న కూడా కాబట్టి కొంచెం దైవబలం పెంచుకుంటే కనుక చాలా మంచి చేయకూడదు అని చెప్పుకోవచ్చు అలాగే ఏళ్ళనాడుసిన ఎఫెక్ట్ ఉంటే కనుక వీలైతే రక్తదానం శనివారం రోజున చేస్తే చాలా మంచిదని చెప్పుకోవచ్చు మీరు శివుణ్ణి ఎక్కువగా ఆరాధిస్తే ఈ వారం రోజులు మంచి చేకూరుతుంది అలాగే వీలవుతే కనుక క్రీమ్ కలర్ డ్రెస్ వేసుకుంటే మీకు అన్ని విధాలు మంచి చేకూరుతుంది ఇక మకర రాశివారు ఈ రాశి వారికి రాహుకేతులు బలం బాగుంది కానీ మెయిన్గా నడిచే నడుస్తుంది ఎందుకంటే రాశిలోనే శని ఉన్నాడు కాబట్టి అలాగే గురువు కూడా వేయ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఖర్చులు ఎక్కువగా ఉంటాయి కానీ మంచి ఖర్చులే చేస్తారు ఎందుకంటే పన్నెండో స్థానం ఖర్చు స్థానం అందులో శుభగ్రహమైన గురువు స్వస్థానంలో ఉన్నాడు కాబట్టి దైవానికి కానివ్వండి మంచి పనులు కానీ ఏదైనా సరే మంచి పనులకే మీరు ఖర్చు చేస్తారు కాబట్టి ఖర్చు ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ వారం రోజులు కాబట్టి ఈ రాశి వారు కూడా మిశ్రమంగా ఉంటుందని చెప్పుకోవచ్చు వీలైతే అనగా శనివారం రోజు రక్తదానం చేయడం అలాగే శని యొక్క ఉధృతి మనకి ఏ పనులు జరగకపోవడం మానసిక ఆందోళన స్ట్రెస్ స్ట్రెయిన్ ఎక్కువగా వృధా ప్రయాస తిరగడం శ్రమ కాలం ధనం వ్యర్థం కాకుండా ఇలాంటివన్నీ ఉంటాయి కనుక వీలైతే శనికి పంతొమ్మిది వేల సార్లు జపం చేయించి నల్ల నువ్వులు రెండు వందల గ్రాములు దానం ఇస్తే చాలా మంచిదని చెప్పుకోవచ్చు అలాగే ప్రముఖమైన పనులకు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మటుకు బ్లూ కలర్ డ్రెస్ వేసుకుంటే మీకు అన్ని విధాలా మంచి చేకూరుతుంది ఇక కుంభరాశి వారికి ఈ రాశి వారికి రాహుకేతు గురుబలం చాలా బాగుందండి సో నిరుద్యోగులకు ఉద్యోగం వివాహితుల వివాహం సంతానం లేని వారికి సంతానం కలగడం అలాగే వ్యాపారస్తులకి పట్టిందల్లా బంగారం చెప్పుకోవచ్చు అలాగే మీడియా పత్రికా రంగం టీవీ యూట్యూబ్ ఛానల్స్ వాడు వీళ్ళందరూ కూడా అత్యద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఒక శని స్థానంలో ఉన్నాడు కాబట్టి డబ్బు ఖర్చు ఎక్కువగా ఉంటుంది ప్లస్ మీరు డబ్బులు ఎవరికైనా ఇస్తే అవి తిరిగి రావు ఈ వారం రోజులు డబ్బులు ఎవరికీ ఇవ్వకుండా ఉండడం ఉత్తమం అలాగే బాకీలు అన్ని వసూలు అవుతాయి అలాగే అప్పుల వాళ్ళ బెడద తప్పుతుంది కొత్త అప్పులు చేయాల్సిన అవసరం రాదు అలాగే ష్యూరిటీస్ పెట్టకండి ఈ వారం రోజులు కూడా అలాగే దైవబలం దైవానుగ్రహం పరిపూర్ణంగా ఉంది కాబట్టి వెహికల్ లేదంటే గోల్డ్ కొనేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వారం రోజులు ఇంకా ఈ వారం రోజులు చాలా బాగుండాలంటే కనుక మీరు వినాయకుడిని ఎక్కువగా ఆరాధిస్తే చాలా మంచిది అలాగే ప్రముఖమైన పనులు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మటుకు గ్రీన్ కలర్ డ్రెస్ వేసుకుంటే మీకు అన్ని విధాల మంచి చేకూరుతుంది ఇక ఆఖరిగా మెయిన్ రాశి ఈ రాశి వారికి గురువు శని రాహుకేతు నాలుగు గ్రహాల యొక్క బలం పరిపూర్ణంగా ఉందని చెప్పుకోవచ్చు కాబట్టి వీళ్ళకి పట్టిన్నల బంగారం అత్యద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు రాజకీయ నాయకులు క్రీడాకారులు పత్రికా రంగం టీవీ మీడియా అలాగే యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు అలాగే విద్యార్థులు ఉద్యోగస్తులు వీళ్ళందరూ కూడా అత్యద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు ప్రస్తుతం దైవ దైవానుగ్రహం పరిపూర్ణంగా ఉంది కాబట్టి కొత్త పనులన్నీ కూడా స్టార్ట్ చేయొచ్చు ఆల్రెడీ వ్యాపారస్తులకు చాలా బాగుంది కొత్త వ్యాపారం కూడా వాళ్ళు ప్రారంభించడం చాలా బాగుంటుంది బాకీలు వసూలు అవుతాయి అప్పులు వాళ్ళ బెడద తప్పుతుంది కొన్ని అప్పులన్నీ కూడా మీరు తీర్చేస్తారు అలాగే స్పెక్యులేషన్స్ కలిసి వస్తాయి విద్యార్థులు కూడా సువర్ణ అవకాశం అని చెప్పుకోవచ్చు కాబట్టి ఈ వారం మీనరాశి వరకు అత్యద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు అలాగే ఇంకా బాగుండాలంటే అమ్మవారిని ఎక్కువగా ఆరాధిస్తే మీకు అనేవిధాల మంచి చేకూరుతుంది అలాగే ప్రముఖమైన పనులకు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మటుకు క్రీమ్ కలర్ డ్రెస్ వేసుకుంటే మీకు అనేవిధాల మంచి చేకూరుతుంది ఇవ్వండి ఈ వారం ద్వాదశ రాసుల ఫలితాలు ఇలా ఉన్నాయి మళ్ళీ వచ్చే వారం ద్వాదశ రాసుల ఫలితాల్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం